నేను ఎప్పుడైతే నా పిక్ వేసుకున్నానో నాకు వచ్చిన జస్ట్ నాకు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్లే కనీసం ఒక 400 రిక్వెస్ట్లు గత 2 రోజులు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ కోదర్ ఆన్సర్ అండ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిలీప్ సార్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే హీఈస్ ది యుఎస్పి అంటే సారీ టు సే కానీ ప్రతి పార్టీకి ఒక ఫేస్ ఆఫ్ ది పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రాబబ్లీ టీజేఎస్కి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వెదర్ సార్ దానికి ముందరకు వచ్చినా రాకపోయినా హీ హ్యాస్ టు బి ది యుఎస్పి. ఆయన్ని ముందర పెట్టి ఆయనని పోర్ట్రేట్ చేసుకుంటూనే అండ్ ప్రాబబ్లీ ఐ షుడ్ నాట్ సే కానీ దాని మీదనే మనం క్యాష్ ఆన్ చేసుకుంటూ వెళ్తేనే వస్తుంది తప్పించి ఇంకే రకంగా రాదు. ఇంత ఫాస్ట్గా నేను అనేది మనకి గుర్తింపు ఫాస్ట్గా రావాలంటే కేవలం ఆయనతోనే. ఇందాక ప్రతి చోటకి వెళ్తారా అంటే వెళ్ళాలి తప్పదు. కొన్ని యూనివర్సిటీస్ కనుక్కోండి ఎక్కడికన్నా మనమందరం ఎంత వెళ్ళినా కూడా ఆయన వచ్చిన దానికి కొంచెం ఎక్కువ ఫాస్ట్ వాల్యూ అడిషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సార్ ట్విట్టర్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మీడియం సార్. ఫేస్బుక్ వాట్సాప్ కన్నా కూడా ఎస్పెషల్లీ యంగ్ మైండ్స్ని ఒక పొలిటికల్గా ఏదైనా మనం మాట్లాడాలంటే ఇవాళ రోజున ఉన్న పెద్ద ఆయుధం ట్విట్టర్. ఫాస్ట్గా రీచ్ అవుతుంది, పబ్లిక్కి కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది, బ్యూరోక్రాట్స్కి కానివ్వండి పొలిటికల్ పార్టీస్కి కూడా కానివ్వండి. మన శక్తి అనేది వేరే పార్టీస్కి కూడా తెలిసేది కూడా ట్విట్టర్ ద్వారా. ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఆర్ డిఫరెంట్, అది జస్ట్ మన ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేస్తాయి కానీ ట్విట్టర్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వాట్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ మీడియం సార్. సో అది మనది చాలా మనము వీ హ్యావ్ టు స్ట్రెంగ్ ట్విట్టర్ సార్ అకౌంట్ అనియండి. రేపు పొద్దున్న మన టీజీఎస్ సైడ్ నుంచి ఆల్ ఆఫ్ అస్ అకౌంట్స్ అనేవి ట్విట్టర్లో ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రెంగ్. ఫేస్బుక్ వాట్సాప్ డెఫినెట్గా ఉంటాయి బట్ ట్విట్టర్ హ్యాస్ టు బి స్ట్రెంగ్ సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అది నాకు మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా చెప్పిన సజెషన్. నిన్న నైట్ నాకు మా ఎన్ఆర్ఐ ఒక 4 ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పారు, జ్యోత్స్న ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ కోదండ్రామ్ సార్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ విత్ రిగార్డ్ యువర్ ఫండింగ్. ఐమ్ సారీ ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఫండింగ్ బట్ దట్ ఈస్ వాట్ దే హావ్ టోల్డ్ మీ. మీరు కనుక కోదండ్రామ్ సార్ తోటి నిజాయితీగా పనిచేస్తారు ఎందుకంటే ఆయన మారిపోయారు, నిజాయితీకి మారిపోయారు కాబట్టి ఆయనతో మీలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అదే రీతిలో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫండింగ్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే యూ హ్యావ్ టు స్ప్రెడ్ అవుట్. సార్ ఉన్నారు, సార్తో పాటు ఇంతమంది ఉన్నారు, దే ఆర్ రియలీ గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ది ఫేస్ ఆఫ్ తెలంగాణ అనేది ఖచ్చితంగా ముందరికి వెళ్ళాలి. అది వెళ్ళాలి అని అంటే ప్రాబబ్లీ షేర్స్ అండ్ ఆల్ అవి మ్యాక్సిమం ఉండాలి సార్ ఫేస్బుక్లో. ఇప్పుడు మన పార్టీ దాన్ని ఇప్పుడు మొన్న మనకు జరిగిన మనం జాయిన్ అయిన తర్వాత నిన్న ఎన్ఎస్ సార్ జాయిన్ అయిన తర్వాత స్వీసార్ సార్ జాయిన్ దెర్ ఆర్ నో షేరింగ్స్ యాజ్ మనం ఎంత వైడ్గా ఇక్కడ ఉన్న 30 మందినైనా అందరికీ ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, అందరికీ వాట్సాప్ అకౌంట్స్ ఉంటాయి. మనం ఎంత వైడ్గా దాన్ని షేర్ చేస్తే మన అకౌంట్లో ఉన్న 1000 మంది ఇంకా షేర్ చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ ఐఎమ్ స్మాల్ ఇన్ సెన్సెస్ బట్ దట్ ఈస్ ది ట్రెడిషనల్ పాలిటిక్స్ కన్నా కొంచెం హట్కే మనం చేస్తే ఐ థింక్ వీ కెన్ డూ వండర్స్ విత్ ఇన్ లెస్సర్ టైం. ట్రెడిషనల్ పాలిటిక్స్లో వెళ్తే ఇట్ మైట్ బి అ డిఫికల్ట్ కంబర్సమ్ అవ్వచ్చు మనకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.